My dear friends, it's a great joy to see each one of you. నా ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రతి ఒక్కరిని కూడా చూడడం అనేది మాకు ఎంతో గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. Today the Lord is here to share with us the secrets of how we can receive his blessing. మనం ఏ విధంగా ఆయన ఆశీర్వాదాలు స్వీకరించగలమో దేవుడు తన గొప్ప మర్మమును మనకు తెలియజేయగోరుతూ ఉన్నారు. In Psalm 124:8 we read 124వ వచనంలో మనం ఏమని చదవగలము అంటే, Our help is in the name of the Lord, the maker of heaven and earth. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచు ఉన్నది. Yes, it is in his name, my friends. అవును స్నేహితులారా, ఆ సహాయము ఆయన యొక్క నామములోనే. All the great creation of God that we see before our eyes is in his power. మన యొక్క కళ్ళ ముందు మనం చూచుచూ ఉన్న గొప్ప సౌందర్యవంతమైన ప్రకృతి అంతయు కూడా ఆయన శక్తి. And his name brings healing. ఆయన యొక్క నామము స్వస్థతను తీసుకొని వస్తుంది. Before his name no demon can stand. ఆయన నామము ఎదుట ఎట్టి దురాత్మ కూడా నిలబడలేదు. His name brings miracles. ఆయన నామము మనకు అద్భుత కార్యములను తీసుకొని వస్తుంది. His name opens doors. ఆయన నామము ద్వారములను తెరవజేయుచు ఉంటుంది. But in this world we don't see that name and so we chase after anything that opens doors for us. ఈ లోకములో మనం ఆయన నామాన్ని చూడక ఏదైతే ద్వారాన్ని తెరవజేస్తుందో దాన్ని వెంటపడుతున్నట్లుగా మనము ఉండిపోతూ ఉంటాము. We depend on some person. ఒక వ్యక్తి మీద అన్నట్టుగా ఆధారపడుతూ ఉంటాము. Or we think we should leave the name of the Lord in the gate itself and go into our college or go into our workplace. దేవుని యొక్క నామాన్ని ఆ ద్వారం దగ్గరే విడిచిపెట్టేసి మన పని కోసం మనం వెళ్ళిపోదామా అన్నట్టుగా అనుకుంటూ ఉంటాము. Only then people will accept me. అప్పుడు మాత్రమే ప్రజలు నన్ను అంగీకరిస్తారు. Only then I'll become one of them. అప్పుడు మాత్రమే నేను వారిలో ఒకణ్ణి కాగలను. We keep all the values outside the gate itself. మనం విలువలన్నీ కూడా ద్వారము బయట అన్నట్టుగా విడిచిపెట్టేస్తూ ఉంటాము. Who will help you, my friends? నా స్నేహితులారా, మీకు ఎవరు సహాయం చేస్తారు? Who can do the impossible for you? మీకోసం అసాధ్యమైన కార్యాన్ని ఎవరు చేయగలుగుతారు? I was speaking to a man who said I was going to an interview for a company. నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను అని చెప్తున్న వ్యక్తితో నేను మాట్లాడడం జరిగింది. And there was not a single person who knew the Lord in that company. ఆ యొక్క కంపెనీలో ప్రభువును గుర్తెరిగిన వారు ఒక్క వ్యక్తి కూడా లేరన్నమాట. And so even though there was a temptation to say that I do not know the Lord. నేను ప్రభువును ఎరుగను అని చెప్పే శోధనకు అవకాశం ఉన్నప్పటికీ సరే, జస్ట్ టు ఫిట్ ఇన్ విత్ దెం, వారితో కూడా కలిసే ఆ అవకాశం కోసం, జస్ట్ టు బి సెలెక్టెడ్ ఇన్ దట్ జాబ్, ఆ యొక్క ఉద్యోగంలో ఎంపిక కావడం కోసం, ఐ సెడ్ నో, ఐ లవ్ ద లార్డ్. నేనైతే చెప్పేశాను నేను ప్రభువును ప్రేమిస్తానని చెప్పేశాను. అమేజింగ్లీ వెన్ ద ఇంటర్వ్యూ మీ దే సెలెక్టెడ్ మీ, మహాద్భుతంగా వారు ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను ఆ విధంగా వారు ఎంపిక చేసుకోవడం జరిగింది. అండ్ ఐ హెల్డ్ ఆన్ టు ఆల్ దట్ ద లార్డ్ లవ్స్ అండ్ డిడ్ ఇట్ ఇన్ ద కంపెనీ. ఆ యొక్క కంపెనీలో ప్రభు చేయించిన కార్యములన్నిటిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ కొనసాగుతున్నాను. ఆల్ ద వాల్యూస్ టాట్ బై ద లార్డ్. దేవుని ద్వారా అన్ని విలువలు కూడా నేర్పించబడి ఉన్నాయి. అండ్ ద బాస్ రికగ్నైజ్డ్ మై వర్క్. యజమానులు నా యొక్క పనిని ఎంతగానో గుర్తించి ఉన్నారు. Very quickly I was lifted from position to position. Chala twaraga sthayi nunchi sthayiki nenu hechinchabaddanu. And I had a great headship position in the district itself. Aa jillalone goppa nayakatva sthayi naaku vachi unnadi. The only person who knew the Lord in that company. Aa yokka company lo prabhu ni erigina ekaika vyakti. And I stood in his name. Nenu ayana naamamulo nilichi unnanu. He helped me. Ayana naaku sahayam chesaru. Today we are going to receive the help from the name of the Lord whom you trust, my friends. ee rojuna snehitulara meeru nirikshana inchina sahayam chese ayana naamam yuddha manamu sahayam pondabothunnam. Thank you Lord for speaking to us to hold on to your name. మీ నామాన్ని అంటి పెట్టుకుని ఉండులాగున ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు వందనములు. హెల్ప్ us to always remember you. ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపకము చేసుకొనుటకు మాకు సహాయము చేయండి. Always know that power is in your name alone. మీ నామములో మాత్రమే శక్తి ఉన్నదని మేము ఎప్పటికీ తెలుసుకోవాలి ప్రభువా. For all your children who trust in your name. నీ యందు నమ్మకించిన మీ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. And carry out all that you teach them. మీరు వారికి బోధించేవన్నీ కూడా వారు నెరవేర్చాలి. Bless them and honor them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభువా, వారిని ఘనపరచండి. Lord, open the doors which have been locked for them. ప్రభువా, వారి కోసం మూత వేయబడి తాళం వేయబడిన ద్వారాలను తెరవజేయండి. Show them what the helper
can do. సహాయకుడు ఏమి చేయగలడు అనేది వారికి మీరు చూపించండి. Provide every need, Lord. ప్రతి అక్కరను వారికి అనుగ్రహించండి. Let them flourish and prosper. వారు ఎక్కువగా పుష్పించి వర్ధిల్లులాగున చేయండి. Thank you for your mighty blessing. మీ బలమైన ఆశీర్వాదము కొరకై వందనములు. You honor those who honor you. నిన్ను గణపరచు వారిని నీవు గణపరచు దేవుడవై ఉన్నావు కదా. In Jesus name we pray. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. Amen. Amen. My friends, the Lord loves you for carrying him wherever you go. Snehitlara, meer ekkadiki vellina mimmunu moyitakku mana prabhuvu entagano ishtapade vaadai unnaru. Carry his name with so much pride. Kanuka ento goppa atisayanto meeru aina naamanni bharinche variga undandi.